సుమా నీకు నేను ఏం అపకారం చేశాను, నీకు నేను ఏం అపకారం చేశాను? చిరంజీవి గారు పైకి వచ్చిన తర్వాత మా మాట మీరు ఎక్కడింటారయ్యా? చిరంజీవి గారు అక్కడ ఉండగా నన్ను వచ్చి ఏదైనా మాట్లాడమంటే నేను మొక్కలు చెబుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు నేను నిమిషం మాట్లాడితే ఎక్కువ కింద ఫీల్ అయ్యే పరిస్థితిలో మీరు ఉంటారు, కనుక నేను ఎక్కువ మాట్లాడలేదు. ఒక్క చిన్న విషయం పెట్టి చిన్న విషయం చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తాను. పరశురామ్ మహాశ్రద్ధతోటి ఈ సినిమాని 9 నెలల పాటు షూటింగ్ చేసి, అంతకుముందు 6 నెలల పాటు ఈ స్క్రిప్ట్ మీద కూర్చొని చాలా శ్రద్ధగా చేసిన పరశురామ్ని ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పకపోతే తప్పు అవుతుంది. అంతేకాకుండా చిరంజీవి గారు శిరీష్ని దీవించడానికి ఇక్కడ ఒక బాధ్యతగా వచ్చి ఆయనకి కొంత ఇబ్బంది పెడుతున్నామని తెలిసినా తప్పట్లేదు, అయినా ఆయన అలా అనగానే సంతోషంగా శిరీష్ని ఇంతప్పటి నుంచి తన బిడ్డగా చూశాడు, అటువంటి వాడిని దీవించడానికి వచ్చారు. కనుక నేను ఆపేస్తున్నాను, నాకు అర్థమైంది. మీకు బాగా నచ్చే విషయం ఒకటి చెప్తాను, మీకు బాగా నచ్చేది ఒకటి చెప్తాను. నిన్న సరైనోడు, ఇవాళ శ్రీరస్తు శుభమస్తు, రేపు ధ్రువ. డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు, మాత్రంగా తీస్తున్నాడు. సూపర్ హిట్స్ ఈ సినిమా, ధ్రువ కూడా సూపర్ హిట్ అవుతుందని నేను నా పరంగా మీకు చెప్తున్నాను. పెట్టేస్తున్నాను బాబు, ఇంతకనే ఎక్కువ మాట్లాడట్లేదు. ఆల్ ది బెస్ట్ ది యూనిట్ అంతే. అల్లు అరవింద్ గారు ఇంత మెగా ప్రొడ్యూసర్ ఎలా అయ్యారో ఇప్పుడు బాగా అర్థమైంది. ఏ స్టోరీలో ఎక్కడ ఎలా ట్విస్ట్ ఉండాలో బాగా తెలిసినటువంటి ప్రొడ్యూసర్ గారు. లావణ్య, వుడ్ యు మైండ్ స్పీకింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్ ప్లీజ్?